మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మిడ్ డే మీల్స్ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలకు కోట్లు ఖర్చు పెడుతుంది కానీ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథక వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికులందరూ కలిసి సుమారు 100 మంది కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా వీళ్లకు పెండింగ్లో ఉన్న 9 నెలల బిల్లును చెల్లించాలని చెప్పేసి, అలాగే కొడుకులను మరియు గ్యాస్ను ప్రభుత్వమే ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి, అలాగే తదితర డిమాండ్ సాధనతో వీరు ఈరోజు ధర్నా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఈరోజు దశాబ్ది ఉత్సవాల పేట తెలంగాణలో 200,000 కోట్లు ఖర్చు పెడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పిన డిమాండ్స్ అన్నీ కూడా అతి త్వరలో నెరవేర్చకపోతే ఈ నెల 10వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తారీఖు నుంచి ధర్నా కార్యక్రమంలో పాల్గొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో మేము కలెక్టర్ ఆఫీసులలో ఈ రోజున మెమరణం వేయడం జరుగుతుంది ధర్నాలలో. ఎందుకనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు వంట చేయమని చెప్పిన ప్రభుత్వాలు మరి 1,000 రూపాయలకే వంట చేసిన కార్మికులు ఉన్నారు. మరి గత 7-8 నెలల నుండి ఇప్పటి వరకు బిల్లులు అందడం లేని పరిస్థితిలో ఉంది. కోడిగుడ్లు కూడా వారానికి 3 కోడిగుడ్లు పెట్టమని చెప్పిన ప్రభుత్వాలు మరి కోడిగుడ్ల బిల్లులు కూడా వాళ్ళ బిల్లులు అకౌంట్లో పడలేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ 7 నెలల బిల్లులు వెంటనే చెల్లించాలని మరి గౌరవ వేతనము 3,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్న కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా వాళ్ళ అకౌంట్లో బిల్లులు పడలేదు. కానీ గ్యాస్ బోయిలు కూడా మరి అన్ని నీళ్లు సౌకర్యము ఇండ్లు మరి వాళ్ళకి చిన్న రూపులు కట్టాలి. వాళ్ళ గ్యాస్ బోయి లేక వాళ్ళు కట్టెల మీద వంట చేస్తే మరి కళ్ళు ఖరాబ్ అయ్యే రోజులు వచ్చినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మరి వీళ్ళని పట్టించుకొని మన తెలంగాణ బంగారు తెలంగాణ అన్నాము. మరి బంగారు తెలంగాణగా వీళ్లకు అన్ని సౌకర్యాలు